అమరావతి హ్యాండీక్రాఫ్ట్ అండ్ హ్యాండ్లూమ్స్ ఆర్టికల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో క్రాఫ్ట్ బజార్ 2019 లక్ష్మీపురంలోని పాడిపండ్ల సీతారామయ్య హైస్కూళ్లను ప్రారంభించారు. మహిళలు చిన్నారులకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు దుస్తువులు లభిస్తాయని నిర్వాహకులు వెల్లడించారు. నాణ్యమైన వస్తువులు సరసమైన ధరలకు లభిస్తాయని చెప్పారు. నన్నపనేని రాజకుమారి, జీవి రామారావు, పాటిపండ్ల విష్ణువర్ధన్, కొమ్మినేని కోటేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరై క్రాఫ్ట్ బజార్ను ప్రారంభించారు. ఇవన్నీ ఏర్పాటు చేసి జానకరామయ్య గారు అండి, అది కృష్ణా జిల్లా అసోసియేట్ ఇది అమరావతి హ్యాండీక్రాఫ్ట్ పేరుతోటి మనకు వైజాగ్ తర్వాత రాజమండ్రి అన్ని కోస్తా మన జిల్లాలో అంతా ఆంధ్ర రాష్ట్రంలో ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు అనేక మంది పరిశ్రమలు అంటే ఏమంటారు చిన్న పరిశ్రమలను ఎంకరేజ్ చేయడం, చేతి వృత్తుల్ని ఎంకరేజ్ చేయడము, మహిళలు అట్లాగే యువత అన్ని అందరూ కూడా ఎంకరేజ్ చేసే విధంగా ప్రోత్సహించే విధంగా జానకరామయ్య గారు చేస్తూ ఉంటారు. ఈరోజు ఇక్కడ నేను నాతో పాటుగా రవిచంద్ర గారు, ఎస్ గ్రాండ్ హోటల్ అధినేత వారు కూడా వచ్చారు. మేమందరం కలిసి ఇక్కడ ఇది ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ కూడా ప్రెస్ మీడియా, ప్రింట్ మీడియా, అలాగే మీడియా వచ్చినందుకు, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చినందుకు ధన్యవాదాలు. నాకు సొంత తమ్ముడి కన్నా ఎక్కువ, ఈయనొక తమ్ముడు ఇద్దరు తమ్ముడితో కలిసి ఈ ఎగ్జిబిషన్ ఇనాగ్రేట్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎగ్జిబిషన్ అంటే మనకు కావలసిన వస్తువులు అందు పండగ రోజులు, అందులో హాలిడేస్ కూడా, రేపు ఎల్లుండి కూడా హాలిడేస్ అని ఆదివారాలు, అంతేకాకుండా పండగ సెలవులు వస్తాయి. ఈ పండగ సెలవుల్లో ఇక్కడ మొన్న వరకు కూడా కొమ్మినేని గార్డెన్స్లో పెట్టారు, విజయవంతంగా జరిగింది. అది కూడా నాతోనూ కొమ్మినేని కోటేశ్వర గారు మేమంతా ఇనాగ్రేట్ చేసాం. ఈరోజు మేము ఇనాగ్రేట్ చేసాం. ఇది ఇప్పుడు ఏంటంటే పండగ పర్పస్, అంటే దసరా సెలవులకు, దసరా కోసం ఇది ఏర్పాటు చేశారు. అనేక వస్తువులు అండి మీరు చూస్తున్నారు, అన్నీ కూడా ఈ బట్టలే కాకుండా, దుప్పట్లే కాకుండా లుంగీలు, టవల్స్, బట్టలు, తర్వాత చీరలు, బ్లౌజెస్, రెడీమేడ్ ఏంటి దుస్తులు, వాటితో పాటుగా చెప్పల్స్, మళ్ళీ ఇంకా ఏముంటారు ఇంటికి గృహ అలంకరణ సామాన్లు, తర్వాత వంటగదికి కావాల్సినటువంటి సామాన్లు, తర్వాత గార్డెన్కి కావాల్సినటువంటి సామాన్లు అన్ని రకాలు కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట అండి. పచ్చళ్ళు, కారాలు, పిండి వంటలు ఇవన్నీ కూడా, ఇవన్నీ చూస్తున్నారు మీరు, బ్యాగులు, జూట్ బ్యాగులు ఇవన్నీ కూడా. అంటే ఇప్పుడు మనం ఒక షాప్కి వెళ్తే మనకి ఏదైనా ఒకటి రెండు వెరైటీస్ దొరుకుతాయి, ఇక్కడ 100 వెరైటీస్ దొరుకుతాయి అన్నమాట అండి. ఇవన్నీ కూడా అంటే అన్ని రాష్ట్రాలు ఉంటాయి ఇక్కడ, అన్ని ప్రాంతాల నుంచి ఉంటాయి. అంటే మనకు ముఖ్యంగా చేనేతను ఎంకరేజ్ చేసే విధంగా కూడా, అంటే గద్వాల్, కొత్తకోట, అటు తెలంగాణలో ఉన్నటువంటి ఈ కత్తు ఏదైనా సరే అవన్నీ పోచంపల్లి, దాంతోపాటుగా మనకి ఇక్కడికి వచ్చేసి మంగళగిరి, అలాగే గొల్లపాలెం, తర్వాత నెల్లూరు, వెంకటగిరి ఇటువంటివన్నీ కూడా మనకు పెడన ఇవన్నీ కూడా, కలంకారీ ఇవన్నీ కూడా మనకి ఇక్కడికి అన్ని వస్తువులు దొరుకుతాయండి. ఒక చోట మనం ఏదైనా ఒక చోట ఉద్యోగస్తులు కావచ్చు, లేకపోతే గృహిణులు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, యువకులు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, ఒకే చోట మనకి రకరకాల వస్తువులన్నీ కూడా ఒకే చోట దొరుకుతాయి, అన్ని రాష్ట్రాలే దొరుకుతాయి, మనకి ఇష్టమైన కొనుగోలు చేయొచ్చు అనమాట అండి. దీన్ని ఉపయోగించుకోవాలి. అందులో రేట్లు కూడా చాలా తక్కువ, ఇందాక మీరు చూశారు ఒక లుంగి ఇవాళ 300 ఉంటుంది మనకి ఏదైనా షాప్లో వెళ్తే, అలాగే టవల్ 200 తక్కువ రాదు. ఈరోజు ఒక టవల్, చాలా పెద్ద సైజు టవల్ 100 రూపాయలకి చెప్పారు ఇందాక అక్కడ, ఇంకా చూడలేదు. అలాగే శారీస్ కూడా 1000 రూపాయల ఖరీ శారీస్ 700 800 చెప్పారు చెప్పటమే. తర్వాత అలాగే 500 300 కూడా శారీస్ ఉన్నాయి. అలాగే ఆడపిల్లలకు కావాల్సిన దుస్తులు పోయినసారి నేను చూశాను కొమ్మినేని గార్డెన్లో, వాళ్ళు వేసినటువంటి కింద స్కర్ట్ లాంటివి కూడా 100 200కే చాలా మంచి క్లాత్ అనమాట అండి. అట్లాగే పైన వేసిన టాప్లు ఇవన్నీ కూడా, అవి కూడా వాటితో పాటుగా ఖాదీ షర్ట్లు, ఖాదీ షర్ట్ అంటే మనకు తెలుసు 2000 3000 ఉంటుంది షోరూమ్, చూడటానికి అలాగే ఉంటుంది, కొంత వేరే క్లాత్ కావచ్చు. ఏదేమైనా అవి కూడా 150 200 300 400 500 పెట్టి మంచి షర్ట్లు కూడా నేను చూశాను, ఇటు కూడా తీసుకెళ్ళాను నేను. కాబట్టి అందరూ ఉపయోగించుకోవాలండి. ఇటువంటి ఎగ్జిబిషన్స్ని ఎంకరేజ్ చేయాలండి, ప్రభుత్వం ముందు ఎంకరేజ్ చేయాలి, లేదా మా పట్టణంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఎంకరేజ్ చేయాలి, లేదా అధికారులు ఎంకరేజ్ చేయాలి. అధికారులు ఎంకరేజ్ చేస్తున్నారు, పర్మిషన్ ఇస్తున్నారు, పర్మిషన్ పెట్టుకుంటున్నారు, పర్మిషన్ తీసుకుని ఇవన్నీ కూడా. కాబట్టి ఇటువంటి ఎగ్జిబిషన్స్ని మా గార్డెను నర్సరీలు వాళ్ళు ఉపయోగించుకోవచ్చు, అలాగే కుటీర పరిశ్రమల వాళ్ళు ఉపయోగించుకోవచ్చు, చేనేత వాళ్ళు ఉపయోగించుకోవచ్చు, ఏదైనా సరే చేతి వృత్తులు వాళ్ళు ఉపయోగించుకోవచ్చు, చిన్న చిన్న పరిశ్రమలు, మహిళలు, చేతుడు వదులుక అంటే అడ్వాక్రా మహిళలు వాళ్ళు కూడా అన్ని రకాలుగా ఇక్కడికి వచ్చి ఉపయోగించుకుంటున్నారు. ఇది అందరూ ఉపయోగించుకోవాలి, అందరూ వినియోగించుకోవాలి. జానకరామయ్య గారు ఎంత కష్టపడుతున్నారంటే
ప్రభుత్వాలు సహకరించినా సహకరించకపోయినా ఆయన పట్టుబదులను విక్రమార్కుల్లాగా అన్ని ప్రాంతాల్లో ఎగ్జిబిషన్స్ పెడుతుంటారు, నన్ను పిలుస్తుంటారు, చాలా వాటికి నేను వెళ్ళి ఇనాగ్రేట్ చేస్తూ ఉంటారు. అందుబాటులో ఉంటే ఈరోజు కొంచెం లేట్ అయినందుకు మీడియా వారిని క్షమించాలి. బాగా ట్రాఫిక్ టైంలో నేను బయలుదేరి వచ్చాను తెరాల నుంచి. మర్చిపోయాను ఇక్కడ పెట్టారండి, పెట్టారా? ఒకటండి, తాపేశ్వరం కాజా తాపేశ్వరం పూతరేకులతో పాటుగా ఇక్కడ మన ముందు తయారు చేసి ఇప్పుడు అక్కడ నుంచి వచ్చి అది విపరీతంగా కొనుగోలు చేస్తాను. నేను కూడా మనం కొనుగోలు చేస్తాను, కొనుగోలు చేస్తుంటాను. చూసుకున్నారండి, చాలా టేస్ట్గా ఉంటాము, చాలా నాణ్యత. వాటితో పాటుగా కాకరకాయతోనూ అలాగే మనకి అదేంటి అరటికాయతోనూ అది గోరుచుక్కుడుకాయతోనూ ఒడియాలు లాంటివి అనమాట. అసలు ఎంత బాగున్నాయండి చెప్పడానికి లేదు అనమాట. మా ఇంట్లో చెప్తున్నారు వచ్చేటప్పుడు, మనం తీసుకొచ్చాం కదా మళ్ళీ పట్టుకురామని. అలాగే బీట్రూట్, క్యారెట్, పెద్దల్లిపాయ దగ్గర నుంచి బంగాళాదుంప దగ్గర నుంచి అన్నిటితోనూ చిన్న చిన్న అప్పడాలు లాంటివి అనమాట అండి, అంటే ఒడియాలు లాంటివి అనమాట అండి. అవి చేయటం అనేది నిజంగా టమాటా జ్యూస్తో, క్యారెట్తోను, బీట్రూట్తో, ఉల్లిపాయతోను, తర్వాత కీరాతోను, ఇలా కూరగాయలతో తయారు చేసినటువంటి వడియాలు ప్రత్యేకత. ఇక్కడ వాళ్ళు చాలా బాగా చేస్తారు, ఆ మహిళలు మెచ్చుకోవాలి. నేను కూడా నేర్చుకుంటున్నాను ఎట్లా తయారు చేస్తాను. ఖాళీగా ఉన్నాను కాబట్టి వంటలు చేయడం నాకు ఇష్టం, అవి ఎక్కువగా నేర్చుకోవాలి. ఇక్కడ చూసి అవి కూడా చాలా బాగున్నాయి, రేటు కూడా అట్లాగే. కారానికి సంబంధించిన హాటు సంబంధించిన కార పూస అలాంటివి వచ్చి ఎన్నో వెరైటీలు, అలాగే స్వీట్లు అన్న వెరైటీలు, ఇవన్నీ కూడా బాగా ఉంటాయండి. అందరూ గుంటూరు నగరవాసులు, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. ఇక్కడికి రావాలి అంటే మీరే పబ్లిసిటీ చేయాలి, ప్రెస్ మీడియా. మా జానకరామయ్య గారిని ఆశీర్వదించండి. అలాగే ఇక్కడ ఎంతోమంది చిన్న చిన్న వాళ్ళు పాపం ఏదో తక్కువతో అన్నమాట అండి, కోటాను కోట్లు ఇస్తారు బ్యాంకుల్లో లోన్స్ ఏదైనా బిజినెస్ చేయాలని. వాళ్ళు ఎగ్గొట్టిపోతూ ఉంటారు పెద్ద పెద్దవాళ్ళు చాలామంది, కానీ పాపం చిన్న చిన్న వాళ్ళకి లోన్స్ ఇవ్వడానికి వెనక ముందు ఆడతారు. అయినా సరే కష్టపడి వాళ్ళు పాడి పరిశ్రమ లేకపోతే చిన్న పొలము లేకపోతే చిన్న వ్యాపారంతోనో వాళ్ళంతా కూడా జీవించాలనుకున్నారు మా సోదరి మోడల్, ముఖ్యంగా సోదరులు. వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం, ఇటువంటి ఎగ్జిబిషన్స్ మనం ఉపయోగించుకుందాం. ఇది బ్రహ్మాండమైనటువంటి ఏదో పెద్ద పెద్ద హోటల్స్లో ఫైవ్ స్టార్ హోటల్స్లో పెట్టే ఎగ్జిబిషన్స్ కాదు, సామాన్యుల మధ్య ప్రజల మధ్యకు వచ్చి పెట్టినటువంటి ఎగ్జిబిషన్. దీని అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. చిన్న స్థాయి వాళ్ళు, మధ్య తరగతి వాళ్ళు కూడా ఇక్కడ కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే నేను కూడా ఇక్కడ కొన్ని వస్తువులు చూస్తూ ఉంటే తక్కువ రేట్లు ఉన్నాయి. పెద్ద పెద్ద షోరూములకి వెళ్తే ఆ రెంట్లు, కరెంటు బిల్లు, మెయింటెనెన్సు అది ఎంత ఖర్చు అవుద్దో 50%, ఆ 50% ఇక్కడ తగ్గించి అమ్ముతారు. వేరే వీళ్ళు ఏదో దానిలో క్వాలిటీ తక్కువ కానీ నాణ్యత తక్కువ కానీ ఏమి ఉండదు. ఆ రెంటు, కరెంటు బిల్లులు, మెయింటెనెన్సు, ట్యాక్సులు ఎంతైతే తగ్గుతాయో ఆ తగ్గిన 50%ని వీళ్ళు తగ్గించేస్తారు. అందుకని ఇక్కడ ఇస్తున్నారు కాబట్టి అదేదో బాగాలేవు అనే అభిప్రాయం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను పర్సనల్గా ఈ కాకినాడ కాదాలు నేను పోయినసారి కొమ్మినేని గార్డెన్స్లో పెట్టినప్పుడు చూశాను, అవి చాలా బాగున్నాయి టేస్ట్గా. అదేవిధంగా ఇక్కడ ప్రతి వస్తువు ఇప్పుడు మేము ఎంక్వైరీ చేసినా కూడా బయటకి ఇక్కడికి ఒక 50% తేడా ఉన్నాయి. ఇలాంటి క్రాఫ్ట్ బజార్లను ఆదరిస్తే బాగుంటుంది. గుంటూరు ప్రజలు చాలా పెద్ద సిటీ, అది లక్ష్మీపురం చాలా గ్రోత్ ఉన్న ఏరియా. ప్రజలు ఎప్పుడు ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియం పక్కనే ఉంటారు. దీన్ని ఆదరించి దీని అభివృద్ధికి తోడ్పాటునివ్వాలని గుంటూరు ప్రజలకి మా ద్వారా తెలియజేస్తా ఉన్నాం.
జానకిరామ్ గరిమెల్ జానకిరామ్ మార్గం. ఈ క్రాఫ్ట్ బజారు లక్ష్మీపురం పాడిపండ్ల సీతారామ హై స్కూల్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. మామూలుగా అయితే నిన్న ఇనాగ్రేషన్ జరగాలి, ఈ వర్ష ప్రభావం తుఫాన్ అంటే వల్ల నిన్న కొంచెం ఆపాల్సి వచ్చింది. ఎందుకంటే వస్తువులు చాలా కాస్ట్లీ వస్తువులు దీంట్లో ఉండేది, అన్ని రాష్ట్రాల నుంచి కూడా వస్తారన్నమాట. వాళ్ళు ఇంకా ఉందే ఆగుదామండి అన్న విధంగా ఇవాళ అన్నాము. నన్నపేరు రాజకుమార్ కూడా కాదనకుండ మా గురించి పనికట్టుకుని వచ్చారు. కొంచెం లేట్ అయింది కూడా, మీరు కూడా కొంచెం క్షమించండి. ఈ క్రాఫ్ట్ బజార్లో అన్ని రాష్ట్రాల నుంచి కూడా అన్ని ఉత్పత్తులు నేరుగా మనకు అందుబాటులో ఉండే ధరకి వాళ్ళు ఇస్తారన్నమాట. అంటే బయట అన్నట్టుగా 2,000-3,000 ఉండదు, మినిమంగా చాలా తక్కువ రేట్లు ఉంటాయి. మనం రీజనబుల్గా అడగొచ్చు కూడా, వాళ్ళు కూడా ఫీల్ అవ్వరు. అది మనకి వాళ్ళు ఎంత పడుతుందో దాన్ని బట్టే మనకి ఇచ్చేయటం కూడా జరుగుద్ది. ఈ క్రాఫ్ట్ బజారు 13వ తారీఖు వరకు జరుగుద్ది. మార్నింగ్ 11 గంటల నుంచి రాత్రి 9:30 వరకు జరుగును. ప్రవేశ రుసుము టికెట్స్ అలాంటివి ఉండవు. గుంటూరు ప్రజలందరూ కూడా ఈ మా క్రాఫ్ట్ బజార్ని తిలకించి వచ్చిన రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన వాళ్ళని కూడా కొంచెం అందరినీ ఎంకరేజ్ చేయవలసిందే కోరుతున్నాం. లక్ష్మీపురం పాడిమండ్రి సీతారామయ్య హై స్కూల్ గ్రౌండ్ అందరికి తెలిసిన గ్రౌండ్ ఇది, అందరికి అందుబాటులో ఉండే విధంగా ఉంటుంది. అలాగే చిన్నపిల్లల ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఏది దసరా సెలవులు అని చెప్పి మేము చిన్నపిల్లల ఐటమ్ కూడా పెట్టాము. అందరూ కూడా ఫ్యామిలీకి వచ్చి అందరూ తిరగించవలసిందే కోరుతున్నాం.